పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో చిరంజీవి ప్రైవేట్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ను చింతలపూడి ఎమ్మెల్యే ఉన్న మాటల ఎలిజా ప్రారంభించారు. పేదవాళ్లకు ఉచిత డయాలసిస్ చికిత్స అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కరాటం రాంబాబు, జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి జడ్పీటీసీ పొలినాటి బాబుజీ పలువురు పాల్గొన్నారు. మరి విచ్చేసినటువంటి గౌరవనీయులు పూజ్యులు బిషప్ తండ్రి గారు జైరవ గారికి ముందుగా నా పాదాభివందనాలు. అలాగే ఫాదర్ బాలా గారికి, ఫాదర్ మోజెస్ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి మున్సిపల్ చైర్మన్ గారికి, వేదిక అలంకరించిన డాక్టర్ గారికి, మన వంశీ గారికి, సిస్టర్ బిందు గారికి, పొల్లాడి బాబ్జీ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మరి వచ్చి ఇప్పుడే మరి వెళ్ళిపోయినటువంటి మన పట్టణ ప్రముఖులు కరాటం రాంబాబు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కౌన్సిలర్స్, ఇంకా మిగిలిన పౌర ప్రముఖులు, ఫాదర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ప్రస్తుతానికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే ఈ డయాలసిస్ సెంటర్ అనేది ఉన్నది, ఇంకెక్కడ ఏ హాస్పిటల్లో లేదు. అవును, అయితే అక్కడ ఒత్తిడి కూడా ఎక్కువ, చాలా ఎక్కువగానే పెరిగింది. మరి ఈ మధ్యకాలంలో మరి కారణాలు అయితే మనకు తెలియదు, కానీ కిడ్నీ వ్యాధులు మరి దానికి సంబంధించి డయాలసిస్ అవసరాలు కూడా చాలా పెరిగినాయి. ఈ అవసరాలని కనుగొని మరి పేషెంట్స్ ఎక్కడికో సుదీర్ఘమైనటువంటి ప్రదేశాలకి, ఏలూరు కానీ, విజయవాడ కానీ అలాంటి ప్రదేశాలకి వెళ్లకుండా ఉండటానికి, మరి పేషెంట్స్కి వారి యొక్క ప్రదేశంలోనే ఇలాంటి మంచి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినటువంటి బ్రదర్స్, డాక్టర్ బ్రదర్స్ ఇద్దరికి కూడా మరి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మనకి ఇక్కడ స్థానికంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక మనకి ఇది జరగకపోతే ఖచ్చితంగా పేషెంట్ ఏలూరు వెళ్లాల్సిందే, లేదా విజయవాడ వెళ్లాల్సిందే. టైంలో కానీ అదేవిధంగా ఇప్పుడు డయాలసిస్, మన శాసనసభ్యులు ఇంతకు ఒక క్వశ్చన్ వేశారు, ఇది డయాలసిస్ సంబంధించి వెరీ పూర్ ఆఫ్ ది పూరెస్ట్ ఫెలోస్ని పంపితే మీరు ఫ్రీగా చేయగలరా అని. వాళ్ళ అబ్బాయి సంజీవ్ వెంటనే ఎవరినైనా రెఫర్ చేయండి వితౌట్ అమౌంట్, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అనౌన్స్ చేశారు ఓపెనింగ్ టైంలో. చాలా సంతోషం. ఆరోగ్యశ్రీ ఉంటే చేస్తాం తప్ప మిగిలిన చేయడనే పరిస్థితి ఈరోజు వైద్యంలో. అటువంటిది చిరంజీవి గారు పీపీఎం చంద్ర వేదిక మరండి, అటువంటిది ఈ రోజుల్లో కమర్షియల్గా వైద్యం అయ్యే పరిస్థితుల్లో చాలా వరకు బిల్స్ విషయంలో కానీ ఆరోగ్యశ్రీ లేని నిరుపేదలు జెన్యున్ ఉండుంటే వంశీ ఎవరు రిఫర్ చేసినా కానీ పేషెంట్ పంపించండి అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి.